ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారు వారి పార్టీ తిరుగులేని నాయకత్వం సాధించిన తర్వాత ఢిల్లీకి పోవటం, ఢిల్లీలో అధిష్టానంతో వారి పేరు నేను చెప్పదలుచుకోలేదు, వారితో చాలా క్లారిటీగా అమరావతి రాజధాని కొనసాగింపు ఉండకపోవచ్చు అన్నారు. దాన్ని రీజనల్ ఆఫీస్గానో లేకపోతే ఒక జమ్మూ కాశ్మీర్లో మాదిరిగా సమ్మరు క్యాపిటలు, రెండు క్యాపిటల్స్ ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో, చిన్న ప్రాంతము. మళ్ళీ అలాగే రెండు రాజధానులు మహారాష్ట్రలో ఉన్నాయి, రెండు రాజధానులు కర్ణాటకలో ఉన్నాయి. అలా ఏమన్నా ఒక రాజధానిగా అంటే ఆ ప్రాంతానికి సెక్రటరేట్ పెట్టి ఆ సెక్రటరేట్ బిల్డింగ్లో వాడుకోవచ్చు అనే అభిప్రాయంతో ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉన్న బిల్డింగ్లు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి చంద్రబాబు గారు అది టెంపరీ ఆఫీసుల్ని ఈయన పర్మనెంట్ ఆఫీసులుగా ఆ రీజనల్ ఆఫీసులుగా వాడుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇందులో భాగంగా జగన్ గారు కూడా మీరు ఆలోచిస్తే, మీరు కొద్దిగా పరిశీలిస్తే జగన్ గారు ఒక ప్లానింగ్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డుని రద్దు చేసి 4 ప్రాంతాలలో 4 ప్లానింగ్ బోర్డులతో ముందుకు వెళ్తున్నారు. సో ఇది 4 ప్లానింగ్ బోర్డులు పెట్టడం 4 ప్రాంతాలు, మనమంతా 3 ప్రాంతాలు అనుకునే వాళ్ళం, ఇప్పుడు 4 ప్రాంతాలుగా ఆయన ముందుకు వెళ్తున్నాడు. అంటే అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని, రాయలసీమ ప్రాంతం ఒకటి, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు ఒక ప్రాంతంగా, కృష్ణా గోదావరి జిల్లాలు ఒక ప్రాంతంగా, శ్రీకాకుళం, వైజాగ్ మరి విజయనగరం కలిసి ఒక ప్రాంతంగా 4 ప్రాంతాలకు 4 ప్రణాళికా బోర్డులను పెట్టి 4 ప్రాంతాలు కూడా డిప్యూటీ ముఖ్యమంత్రులను ఇచ్చాడు. అంటే ఆయన ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడన్నా 4 డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉన్నారండి, ఇక్కడ అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని దిశలో ఇక్కడ వెళ్ళాడు. అలాగే అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని ప్లానింగ్ బోర్డు కూడా 4 ప్రాంతాలకు వెళ్తున్నాడు. సో ఆ ప్లానింగ్ బోర్డు ఆఫీసుల్ని సెక్రటరేట్ అనొచ్చు మనం, ఆ ప్రాంతానికి రాజధాని అనొచ్చు, సమ్మర్ 4 సీజన్లు ఉన్నట్లు 4 సీజన్ల పేర్లతో 4 రాజధానులు పెట్టచ్చు పేర్లు. దానికి ఏం పెద్ద కొంపలు మునిగేది లేదు. సైకలాజికల్గా ఇది మీరు ఏం పేరు పెట్టినా ఆ కేంద్రీకృతం అమరావతిని మాత్రం డిస్టర్బ్ అవుతుంది, దాంట్లో ఏమాత్రము డోకా లేదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే మనుగడతో ఆయన వెళ్తున్నాడు. మీరు హిస్టారికల్గా మీరు చూస్తే జగన్ గారి యాత్ర అప్పుడు చాలా క్లారిటీగా చెప్పాడు, ఇక్కడ భవనాలు కూలిపోతాయి, అమరావతిలో ఫౌండేషన్స్ వేయటం చాలా కష్టం, 50 అడుగులు 60 అడుగులు 100 అడుగులు పోవాల్సి వస్తుంది, ఇక్కడ ఫౌండేషన్స్ ఇక్కడ బిల్డింగ్లు ఉండవు, ఇక్కడ కట్టడం కష్టము, ఇది రైతులకు కల్పవృక్షం లాంటి భూములు పంటలు పండుతాయి, ఇలాంటి భూములు మనం ఒక కాంక్రీట్ జంగిల్ చేయరాదు అనే అభిప్రాయాన్ని పలుమార్లు వ్యక్తం చేయటం జరిగింది. సో అందులో భాగంగా ఢిల్లీలో కూడా ఆయన చెప్పటం, ఇదన్నీ మనకు క్లారిటీగా కనపడతాయి. సో 4 ప్రాంతాలని ఆయన మీరు రాజధాని అనొచ్చు, 4 రాజధానులు అనొచ్చు, లేకపోతే 4 రీజనల్ సెక్రటరేట్ భవనాలు అనొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.